కథ వినే శ్రోతలందరికీ మా నమస్కారములు. మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు ఏది గొప్ప విద్య. ఇది చందమామ కథ. ఒక గ్రామం నుంచి ముగ్గురు కుర్రవాళ్ళు ఒక గురువుగారి వద్ద చదువుకోవడానికి కలిసి వెళ్ళారు. గురువు మహావిద్వాంసుడు. ఎవరికి ఏ విద్య కావాలంటే ఆ విద్యను చెప్పగలిగేవాడు. కలిసి వచ్చిన విద్యార్థులలో ఒకరు వైద్యశాస్త్రం, మరొకరు జ్యోతిష్యం, ఇంకొకరు తర్కం అభ్యసించసాగారు. గురువుగారు వాళ్ళకి ఎంతో శ్రద్ధతో విద్యను నేర్పించారు. వాళ్ళు కూడా విద్యాభ్యాసం చివరి దశలో ఉన్నారు. ఒకరోజు ఒక పెద్ద మనిషి గురువుగారి దగ్గరికి ఒక జాతకం తీసుకొచ్చారు. ఆ జాతకం గల యువకుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నానని చెప్పి, మిగిలిన అన్ని విషయాలు మాకు చాలా తృప్తికరంగా ఉన్నాయి, ఆ అబ్బాయి జాతకం చూసి మీరు వివాహం చెయ్యమంటే చేసేస్తాను అన్నాడు. గురువుగారు ఆ జాతకాన్ని చూసి, కుర్రవాడికి వివాహయోగం బాగానే ఉంది, కాకపోతే కొంచెం దుష్టగ్రహ వీక్షణ కూడా కనిపిస్తుంది, పెళ్ళైన కొద్ది కాలానికి జబ్బు పడే అవకాశం ఉంది అన్నారు. ఈ మాట వినగానే పెద్ద ఆయన దిగులు పడిపోయాడు. గురువుగారు తన ముగ్గురు శిష్యుల్ని సంప్రదించుతున్నట్లుగా వాళ్ళకేసి చూస్తూ, మీరైతే ఈ పెద్ద మనిషికి ఏమని సలహా ఇస్తారు అని అడిగారు. వెంటనే తర్కం చదువుకున్నవాడు, ప్రతి జాతకంలోనూ ఎప్పుడో ఒకప్పుడు దుష్టగ్రహ వీక్షణ ఉండనే ఉంటుంది, ఇతర విషయాలు అనుకూలంగా ఉన్నప్పుడు తప్పక వివాహం జరిపించవలసిందే అన్నాడు. వైద్యం నేర్చుకున్నవాడు, వరుడికి జబ్బే కదా చేస్తుంది, అసలు జబ్బు చేయని వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో, జబ్బు చేస్తే మంచి వైద్యుడిని మాట్లాడి చికిత్స చేయిస్తే అదే పోతుంది అన్నాడు. జ్యోతిష్యం నేర్చుకున్నవాడు, దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు, ఏ గ్రహ వీక్షణలు బాగోలేదో వాటికి పెళ్లి సమయంలో ఆ గ్రహ శాంతి జరిపిస్తే ఏ జబ్బు చేయదు అన్నాడు. ఈ మరికొంతకాలానికి గురువుగారు పొరుగురు వెళ్ళిన సమయంలో గురువుగారి చిన్న బిడ్డకు జ్వరం వచ్చింది. గురువుగారి భార్య బిడ్డ ఒళ్ళు తాకి చూసి, అయ్యో బిడ్డ శరీరం కాలిపోతుంది, ఏం చెయ్యాలో కాస్త చూడండి అని గాబరాగా శిష్యుల్ని అడిగింది. చన్నీలు పోస్తే వేడి దానంతట అదే తగ్గిపోతుంది అంటూ తార్కికుడు బిందె తీసుకుని చెరువుకు వెళ్ళాడు. జ్యోతిష్యుడు వెంటనే పంచాంగం తీసి ఆ రోజు తిథి, వార, నక్షత్రాలు, హోరాలు లెక్క చూసి ఏ గ్రహం బాగాలేదో దానికి ఏ శాంతి చేయాలో చూడసాగాడు. వైద్యుడు బిడ్డను పరీక్షించి అది ఎలాంటి జ్వరమో తెలుసుకుని పోపుల పెట్టెలో నుంచి తనకు కావలసిన దినుసులు తీసుకొచ్చి మందు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆ సాయంకాలం గురువుగారి ఇంటికి వచ్చేసరికి బిడ్డకు జ్వరం తగ్గిపోయి మామూలుగా ఉన్నాడు. గురువుగారి భార్య జరిగింది తన భర్తకి చెప్పి, ఏమండి ఈరోజు నేను జ్యోతిష్యం వల్ల లాభం ఉండడం చూశాను, వైద్యం వల్ల కూడా లాభం చూశాను, కానీ తర్కం నేర్చుకున్నవాడికి వల్ల ఏ లాభం నాకు కనపడలేదు, ఈ తర్కం నేర్చుకున్నవాడు ఎలా బతుకుతాడండి అని అంది. దానికి గురువుగారు, జ్యోతిష్యము వైద్యము అవసరం అయినప్పుడు మాత్రమే పనికొస్తాయి, కానీ తర్కం అనేది ఎల్లవేళలా పనికొస్తుంది, నీకు ఈ విషయం రేపే తెలియజేస్తాను చూడు అంటూ గురువుగారు తాను తార్కిక శిష్యుడికి పెట్టబోయే పరీక్ష ఏమిటో చెప్పి ఆమె చేయవలసింది కూడా వివరించారు. మర్నాడు మధ్యాహ్నం వేళ అందరూ కలిసి భోజనాలు చేస్తున్న సమయంలో గురువుగారు, పొరపాటున చిక్కుడు గింజంత విషపు పురుగు మింగేశాను రోయ్ అని అరిచి స్పృహ తప్పిపోయిన వాడిలా గోడకి చారగిలబడి కొయ్యబారిపోయారు. అయ్యో అయ్యో గురువుగారు సంగతి చూడండర్రా, విషపు పురుగు మింగేశారంట అన్నది గురువుగారి భార్య. వైద్యుడు జ్యోతిష్యుడు చప్పన భోజనం చేయడం మానేసి లేచి చేతులు కడుక్కున్నారు. వైద్యుడు వచ్చి గురువుగారి నాడి పరీక్షించసాగాడు. జ్యోతిష్కుడు పంచాంగం తీసి లెక్కలు వేయసాగాడు. తార్కికుడు మాత్రం గురువుగారికి వేసి ఒక్క క్షణం చూసి తన మానాన్న తాను భోజనం చేయసాగాడు. గురువుగారి భార్య అతనితో, నువ్వేమన్నా శిష్యుడివేనే అసలు, గురువుగారి విషపు పురుగులు మింగి పడిపోతే ఏమీ జరగనట్టు అలా భోజనం చేస్తున్నావేమిటి అన్నది. గురువుగారు, ఏ విషపు పురుగును మింగలేదు, ఒక పురుగును మింగుతున్నానని, అది విషపు పురుగని, చిక్కుడు గింజంత ఉన్నదని కళ్ళారా చూసి కూడా మింగడానికి గురువుగారు ఏమన్నా వెర్రివారా? ఒకవేళ పురుగు నోట్లోకి వెళ్ళాక పురుగు నోట్లో వెళ్ళిందని తెలిస్తే
ముద్దని విసర్జిస్తారు కానీ మింగేయరు కదమ్మా అన్నాడు తార్కికుడు. గురువుగారు మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చుని తన భార్యతో, చూసావటే తర్కం వల్ల ఉండే ఉపయోగం అన్నారు. ఆ తర్వాత ఆయన ముగ్గురు శిష్యులకు, మీరు అభ్యసించవలసిన చదువు పూర్తయ్యింది, నేర్చుకున్న విద్యను స్వప్రయోజనాలతో కాకుండా మంచి ప్రయోజనాలకి ఉపయోగించుకోండి నాయన అని చెప్పి పంపేశారు. కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి.